హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్. చూడండి, కొత్తవారు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అదే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా నా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. టాపిక్లకి వెళ్దాం ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. కస్టమర్ సపోర్ట్ సెల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ అంటే క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ను అందుబాటులో ఉంచింది. అధికారిక వెబ్సైట్ అంటే ఫ్రెండ్స్ ఎస్బీఐ వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. దీని ద్వారా మొత్తం 8134 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా 134 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే 7870 పోస్టులు కొత్త అన్నమాట. 134 బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఇంతకుముందు ఇప్పుడు ప్రకటించిన కదా 7870 పోస్టులు అని, అంటే ఇంతకుముందు ప్రకటించిన దాంట్లో 134 పోస్టులు అనేవి మిగిలిపోయినాయి ఫ్రెండ్స్, అవే బ్యాక్లాగ్ పోస్టులు. ఇక స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 130 ఉన్నాయి. జనవరి 3 నుంచి జనవరి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఫ్రెండ్స్ ఇది స్టార్ట్ అయిపోయింది, ఒకరోజు కూడా అయిపోయింది. తొందరగా వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీనింగ్ చూద్దాం. మొత్తం ఖాళీల సంఖ్య 8134 ఫ్రెండ్స్. పోస్టుల కేటాయింపు ఖాళీలు రెగ్యులర్ పోస్టులు 7870, ఏపీ 150, తెలంగాణ 375. చూడండి ఇక్కడిని, ఏపీకి వచ్చేసి 150, తెలంగాణకు 375 మాత్రమే. బ్యాక్లాగ్ పోస్టులు 134. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ వచ్చేసి 130. మొత్తం ఖాళీలు 8134. అర్హత 1/1/2020 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి. అంటే ఆల్రెడీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం మాత్రం వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇది పనిచేయదు. వయోపరిమితి 1/1/2020 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 2/1/1992, 1/1/2000 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పరీక్ష ఫీజు దరఖాస్తు ఫీజుగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం ప్రిలిమినరీ, మెయిన్, లోకల్, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఉంటాయి. జీతం వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి 11765. ఒకటి 13770. నెక్స్ట్ 16175, 20095, నెక్స్ట్ 28110, 30230,
31,450 ప్రారంభంలో బేసిక్ పేగా 13,000 చెల్లిస్తారంట ఫ్రెండ్స్. స్టార్టింగ్ మన డీటెయిల్కి ఎక్కంగాని మనకు 13,075 రూపాయలు చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల 2/1/2020, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 3/1/2020. అంటే ఫ్రెండ్స్ నిన్న స్టార్ట్ అయింది ఇది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 26/1/2020, 26 జనవరి. ఆ రోజు లాస్ట్ ఫ్రెండ్స్ మనము ప్రిలిమినరీ పరీక్ష 2020 ఫిబ్రవరి మార్చ్ ఎప్పుడైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు. మెయిన్ పరీక్ష తేదీ 19/4/2020. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కాకపోతే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు కనుక చూడాలనుకుంటే, మీ జాబ్ ఆప్షన్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ అని కొట్టేసేయండి, వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.